ప్రజా సమస్యలపై జనసేన పోరుబాటలో భాగంగా స్థానిక 42వ డివిజన్ కొత్తపేటలో పాదయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ కొత్తపేటలో రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని, మంచినీటి కొరత తీవ్రంగా ఉందని, అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందటం లేదని అన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా ఏదైనా ఉందంటే అది జనసేన పార్టీ మాత్రమేనని ఆయన చెప్పారు. రాష్ట్రంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రతి సమస్యపై స్పందించిన తీరు విధానంపై ప్రజలు ఆకర్షితులవుతున్నారని అన్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు దూషించుకోవటమే తప్ప ప్రజా సమస్యలపై దృష్టి సారించకుండా పాలనా యంత్రాంగం మరుగున పడేలా చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్వి, సంయుక్త కార్యదర్శి ఒబలిశెట్టి శ్రవణ్, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, మండల అధ్యక్షులు వీరంకి పండు, ప్రధాన కార్యదర్శి సర్తి రాజేష్, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపత్తి రాజు, జాయింట్ సెక్రటరీ ధర్మేంద్ర, సోషల్ మీడియా కోఆర్డినేటర్ జనసేన రవి, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, నాయకులు కందుకూరి ఈశ్వరరావు, పసుపులేటి దినేష్, నిమ్మల శ్రీనివాస్, పొన్నూరు రాము, దుర్గారావు రెడ్డి, గౌరీశంకర్, స్థానిక నాయకులు జనపరెడ్డి తేజ, తాటపూడి చందు, మురళి, హరి, సతీష్, తిరుమలరావు, వీరమహిళలు కావూరి వాణి, సరళ, లంకా ప్రభావతి, ఉమాదుర్గ తదితరులు పాల్గొన్నారు. డ్రైనేజీ సిస్టమ్ అనేది చాలా తీవ్రంగా పడుతుంది ఇక్కడ. అదేవిధంగా కొన్ని ఏరియాలో రోడ్లు పొంగిపోయింది. ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం వేసినటువంటి రోడ్లు తెప్పించి ఇప్పుడు మళ్ళీ రోడ్లు అనేది లేదు. ఈ ఏరియాలో సరైనటువంటి పరిశుభ్రమైనటువంటి వాటర్ కూడా గోదావరి జలాలు కావాలని చెప్పి ఎక్కువమంది కోరుకుంటాం జరుగుతూ ఉంది. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకునేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి ఈరోజు ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా సమస్యలు పరిష్కారం చేసి అదేవిధంగా హౌసింగ్ డిపార్ట్మెంట్ చాలా ఏరియాలో టెక్స్టైల్ ఇళ్ళకి డబ్బులు కట్టినటువంటి పేద ప్రజలు ఉన్నారు. వారికి ఇల్లు అప్పచెప్పమంటే ఏదో అట్రాక్షన్గా మేము నూతనంగా ఇల్లు కట్టించి ఇస్తున్నా ఉంటారు, కానీ ఎక్కడ అంగుళం కదిలినటువంటి పరిస్థితి కూడా లేదు. ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేక ఆందోళన ఈ సమస్యల మీద ఉందని చెప్పేసి జనసేన పార్టీ తరఫు నుంచి అధికార వర్గానికి, అధికార పార్టీ నాయకులకు, అధికారులకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం.